చైనాకు కొత్త టెన్షన్ ప్రారంభమైంది భారత్ ఎప్పట్లా మెతకగా లేదని మెత్తితే ఎగిరి తన్నబోతోందని అర్థమైంది ఎనిమిదో విడత చర్చకు ముందే త్రివిధ దళాల చీఫ్ రావత్ నుంచి వచ్చిన హెచ్చరికలతో చైనాకు ఈ క్లారిటీ వచ్చేసింది సరిహద్దులను ఖాళీ చేసే దిశగా చైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ భారత్ తో మాత్రం ఎనిమిదో విడత చర్చకు వచ్చింది చర్చల్లో భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది వాస్తవాదిన రేఖలో ఎటువంటి మార్పులు చేసినా అంగీకరించే ప్రసక్తే లేదని అది మినహా వేరే టీ కాఫీ చర్చలు జరుపుతామని తేల్చి చెప్పింది దీంతో చైనా కమాండర్లకు మైండ్ బ్లాంక్ అయినట్లుంది సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది మరిన్ని ఉల్లంఘనలు ఘర్షణలకు పాల్పడితే ఎంత దూరమైనా వెళ్తామని చర్చలకు ముందే ఆర్మీ చీఫ్ స్పష్టమైన హెచ్చరికను చైనాకు పంపారు విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు చుషుల్ మాల్డో పోస్ట్ లో చర్చలు జరిగాయి ఉద్రిక్తతలు తగ్గించుకొని ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ డిమాండ్కు పూర్తిగా కట్టుబడి ఉండాలని రెండు దేశాలు అనుకుంటున్నాయి మే ముందు నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్ కోరుతోంది అదే సమయంలో అదనపు బలగాల మోహరింపును నిలిపివేయాలని రెండు దేశాలు గతంలో నిర్ణయించాయి కానీ దీన్ని ఆసరాగా చేసుకుని చైనా గొంతెమ్మ కోరికలు కోరుతోంది భారత్ ఫింగర్ నెంబర్ త్రీ వరకు పెట్రోలింగ్ చేయాలని మిగతా చోట్ల పెట్రోలింగ్ చేయకూడదని కోరింది కానీ తమను గస్తీ తిరగకుండా ఆపే శక్తి ఎవరికీ లేదని భారత్ తేల్చి చెప్పింది ఎనిమిదో విడత చర్చల్లోనూ అదే చెప్పింది చైనా ఫింగర్ నెంబర్ ఫైవ్ వరకు పెట్రోలింగ్ చేస్తానని చెబుతోంది ఫింగర్ నెంబర్ ఫోర్ ను నిస్సైనిక ప్రాంతంగా ఉంచాలని చెబుతోంది ఇది చైనా ఎప్పుడూ అనుసరించే రెండు అడుగుల ముందుకు ఒక అడుగు వెనక్కి అన్న వ్యూహానికి అనుకూలంగా ఉంది అంటే భారత్ వెనక్కి వెళ్లగానే చైనా వచ్చి అక్కడ చేరుతుందన్నమాట వాస్తవానికి ఫింగర్ ఎయిట్ వరకు ఎల్ఏసి ఉందని భారత్ చేస్తున్న వాదనకు ఇది విరుద్ధం భారత్ దీనిని తిరస్కరించింది భారత్ స్పంగూర్ సరస్సు వద్ద ఉన్న వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలన్న డ్రాగన్ డిమాండ్ కూడా ఇప్పటికే తిరస్కరించింది అలాంటి ఛాన్సే లేదని తేల్చేసింది చైనా మొదటి నుంచి ఒకటే వ్యూహం అమలు చేస్తోంది అదేంటంటే వివాదం పెట్టుకున్న దేశాలతో చర్చలు జరుపుతూ మరోవైపు నుంచి చొచ్చుకు రావడం చర్చల పేరుతో ఆయా దేశాలను వెనక్కి పంపి తాము మాత్రం కబ్జా చేయడం ఆ దేశం వ్యూహం ఇప్పటి వరకు భారత్ తో అంతే చేసింది ఇక నుంచి అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకూడదని భారత్ నిర్ణయించుకుంది అందుకే ముందుకు వెళ్తోంది అదే సమయంలో చర్చలు తెగకపోతే ఎంతకైనా తెగిస్తామని త్రివిధ దళాల చీఫ్ నిర్మోహం మాటంగా హెచ్చరికలు పంపుతున్నారు దీంతో అసలు కథ చైనాకు అర్థమవుతోంది నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ హాయ్ నేను రవి ప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ హాయ్ ఎవరీబడీ దిస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ